బ్రాహ్మణి గౌరీ ఆర్కే. విజయవాడపై తన ప్రతాపం చూపిస్తున్న కృష్ణమ్మని చూసి బహుశా బ్రహ్మంగారు చెప్పిన సమయం వచ్చిందేమో అని వణికిపోతున్నారు ప్రజలు. ఎప్పుడైతే కృష్ణానది దుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకని తాకుతుందో అప్పుడు ప్రళయం తప్పదని మనం వింటూ వస్తున్నాం. దీంతో ఇప్పుడు వరదలు రావడంతో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. తన వడిలో ఉన్న తన ప్రజల ప్రాణాలని కాపాడుకుంది ఆ కనక దుర్గమ్మ. అక్కడే ఉన్న కృష్ణమ్మ కూడా మెల్లిమెల్లిగా శాంతిస్తోంది. మరి అమ్మవారు తనని నమ్ముకున్న వాళ్ళని ఎలా కాపాడుకుంది, కృష్ణమ్మ ఎలా శాంతించింది, అసలు అమావాస్య గండం అంటే ఏమిటి అనే విషయాలిప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు విజయవాడతో పాటు వరదల్లో చిక్కుకుంటున్న మిగతా ప్రాంతాల ప్రజలు కూడా క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని కామెంట్స్లో ఆ దేవుణ్ణి వేడుకుందాం. అసలు కని విని ఎరుగని వరదలివి. ఒక్కసారిగా కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది. కృష్ణానదిలో సంగమించే మున్నేరు, బుడమేరు ఉగ్రరూపం దాల్చాయి. కుండపోత వానలతో వాననీరు వరదనీరుగా మారి ఊళ్లను, విజయవాడ నగరంలోని పలు కాలనీలని ముంచెత్తింది. గత 2 దశాబ్దాలలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అతిపెద్ద వరదల్లో ఇప్పుడు విజయవాడ వరద కూడా వచ్చి చేరింది. విజయవాడ నగరంలో 40% పైగా ప్రాంతం వరద ముప్పున గురైంది. నగరం చుట్టూ ఉన్న 2 నదులు కృష్ణా, బుడమేరు ఒడ్డు దాటి నగరాన్ని ముంచెత్తాయి. విజయవాడలో ఎప్పుడు వరద అంటే తెలియని చాలా ప్రాంతాలు కూడా ఈసారి వరదల్లో మునిగిపోయాయంటే వరద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ వరదలు ఎన్టీఆర్ జిల్లాలో 276,000 మంది ప్రజల్ని ప్రభావితం చేశాయి. అల్పపీడన వ్యవస్థతో ప్రేరేపితమైన కుండపోత వర్షాలు గత 5 రోజులుగా నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని అతలాకుతలం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కుంభవృష్టి ప్రభావిత జిల్లాల పరిపాలన కుంటపడింది. ఇప్పుడు మరో విషయం బెజవాడ వాసుల్ని భయాందోళనకి గురిచేసింది. అదే అమావాస్య గండం. నిన్న పూర్తి అమావాస్య, నేడు మిగులు అమావాస్య ఉంది. సాధారణంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రం, నదులు ఆటుపోట్లకు గురవుతాయంటారు. ఇప్పుడదే బెజవాడ వాసులు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటు మీద ఉంటే వరద నీటిని తనలోకి తీసుకోదు, వెనక్కి తంతుంది. అందుకే కృష్ణానదిలో పాటు ఇతర ప్రాంతాల నుంచి వెళ్తున్న నీటిని సముద్రం తిరిగి వెనక్కి నెడుతుంది. అమావాస్య దాటిన తర్వాతనే సముద్రం వరద నీటిని తనలో తీసుకుంటుందని అన్నారు. అందుకే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మాత్రమే ప్రమాదం తప్పే అవకాశాలున్నాయని అన్నారు. అన్నట్టుగానే ప్రమాదం అయితే తప్పింది. నిజానికి భారీ వర్షాలకి వరద పోటెత్తదంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ప్రమాదం అంచుకు చేరుకుంది. ఇక వరద నీరు అనుకున్న ప్రకారం సముద్రంలోకి చేరుకుంటే విజయవాడలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బుడమేరు వాగు ఉధృతి కొనసాగుతోంది. ఇక ప్రకాశం బ్యారేజ్కి అంతకంతకీ వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో 11,30,000 క్యూసెక్యూల పైగా వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఆ వరద సోమవారం సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్యూలకి చేరుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్లోని అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇక కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో లంక గ్రామాలకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ నిండు కుండలా మారిన బ్యారేజ్లోకి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజ్ గేట్లకి బలంగా ఢీకొట్టడంతో గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నేటి నుండే గేట్ల అమరిక పనులని మొదలు పెడతామని, 15 రోజుల్లోగా గేట్ల అమరిక పనులను పూర్తి చేస్తామని తెలిపారు. భారీ వరదల వల్ల ప్రభావానికి గురైన విజయవాడ అత్తలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అయితే కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాలకి వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండడమే. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే కృష్ణలంకతో పాటు రాణిగారి తోట మునిగిపోయే పరిస్థితి ఉండేది. మొత్తం 12 లక్షల క్యూసెక్యూల నీటిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజ్ కింద గత ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం 6 డివిజన్లకి రక్షణగా ఈ ప్రవాహీ గోడని ఏర్పాటు చేశారు.
గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో ఇక అమావాస్య సమయంలోనే తమని వరదగండం నుండి తప్పించాలని విజయవాడ వాసులు ఆ దుర్గమ్మని వేడుకున్నారు. అలాగే ఆ దుర్గమ్మ గుడిలో ఉండే అర్చకులు సైతం కృష్ణమ్మకి శాంతి పూజలు చేశారు. పసుపు కుంకుమలని నదిలో వదిలి అనుగ్రహించాలని, తమని ఈ ప్రమాదం నుండి తప్పించాలని వేడుకున్నారు. అలా దుర్గమ్మ అర్చకులు కృష్ణమ్మకి పూజలు చేయటంతో అమావాస్య అయినా కూడా ఆ కృష్ణమ్మ కొంతవరకు శాంతించిందే. అలాగే ఆ కనక దుర్గమ్మ కూడా తన వడిలో ఉన్న తన ప్రజల ప్రాణాలని కాపాడుకోగలిగిందే. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ దుర్గమ్మ అమ్మవారు ఎప్పటి నుండో ఎంతో మందిని కాపాడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు కూడా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కూడా కాపాడింది. ఆమెను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి నష్టం రాదని అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ జై మాతా. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది నాయన. పెద్దమూరి అనేది నామరూపం లేకుండా పోయింది, మొత్తం మట్టి దొరికిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.